లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దానుగోత్రం ఎందుకు మిస్ అయ్యింది? ప్రకటన గ్రంథంలో ఎందుకు ముద్రించబడలేదు? వారి స్పెషాలిటీ ఏంటి? ఎందుకు శపించబడ్డారు? దానుగోత్రం గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఇస్తాను, చూడండి. ప్రకటన గ్రంథంలో దేవుని చేత ముద్రించబడేవారు ఉంటారు. వారు ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలని దేవుడు ట్రిబ్యులేషన్ టైంలో ముద్రిస్తారు. బట్ అందులో దాను గోత్రం ఉండదు. ద ట్రైబ్ ఆఫ్ దాన్ ఇస్ మిస్సింగ్. ఎందుకు? ఇది చిన్న విషయం కాదు. ఎందుకు అన్ని గోత్రాలకు అర్హత లేదు? కొందరిని మినహాయించారు దేవుడు. యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు దాను గోత్రం నుంచి రాలేదు? అసలు ఎందుకు దేవుడు వారిని రక్షించలేదు, ఎందుకు ముద్రించలేదు అనేది పూర్తిగా తెలుసుకోండి. అదే ఈ వీడియో. ప్రకటన గ్రంథం 7:4-8 వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ 144,000 మంది ముద్రించబడతారు. ఈ 144,000 మంది కూడా ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల నుంచి కూడా వచ్చి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ముద్రించారు. అంటే మొత్తం 12 గోత్రాలకు 144,000 మందిని దేవుడు అక్కడ ముద్రించారు. ఎవరు వీళ్ళు అంటే జూదా, రూబేను, గాదు, ఆషేరు, నప్తాలి, మనషే, సిమియోను, లేవి, ఇస్సాకర్, జెబులును, యోసేపు అండ్ బెంజమిన్ గోత్రాలు. వారి యొక్క మూల పురుషుల నుంచి వచ్చినటువంటి ఆ గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళని 144,000 మందిని దేవుడు ముద్రించాడు. మొత్తం 12 గోత్రాలు, ఒక్కో గోత్రం నుంచి 12,000 మంది, మొత్తం 144,000 మంది. కానీ ఈ లిస్టులో దాన్ గోత్రం మిస్ అవుతుంది, ఉండదు. ఆ ప్లేస్లో మనషే గోత్రం వారు ముద్రించబడ్డారు. ఎవరు ఈ మనషే? యాకోబు కుమారులే ఇజ్రాయేలు కుమారులు, ఇజ్రాయేలు కుమారులే ఈ 12 గోత్రాలు. కానీ ఆ యాకోబు యోసేపు యొక్క ఇద్దరు కుమారులను యాకోబు దత్తత తీసుకున్నాడు. ఆ ఇద్దరి ట్రైబ్స్లో నుంచి వచ్చిన వారే మనషే. దాను గోత్రం ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ముద్రించబడలేదు అనేది బైబిల్ మనకు చెప్పలేదు, ఆ వివరణ లేదు. ఈ ఇజ్రాయేలు 12 గోత్రాలు, 12 మంది మూల పురుషుల ద్వారా, కొన్ని క్లూస్ ద్వారా కొన్ని వివరాలు మనం తెలుసుకోవచ్చు. అది అర్థం చేసుకునే ముందు 12 గోత్రాల క్లుప్త చరిత్రను మాత్రం ఒక 2 నిమిషాల్లో మనం చూద్దాం. యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. యాకోబు కుమారులు అనగా ఇజ్రాయేలు కుమారులు. ఈ 12 మందే ఈ 12 గోత్రాలకు మూల పురుషులు. ఆ యాకోబు 12 మంది ఎవరు అంటే రూబేను, సిమియోను, లేవి, యూదా, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబులూను, యోసేపు, బెంజమీను. ఇవి వాక్యాల్లో చాలా చోట్ల మనకు కనబడతాయి. ఈ 12 మందే 12 గోత్రాలు, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలు. ఆ గోత్రాల నుంచి వచ్చిన వారి యొక్క మూల పురుషులు వీళ్ళే. యెహోషువ కాలంలో ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం కానాను సొంతం చేసుకున్నారు. ఈ 12 మంది జనాంగానికి కూడా, ఈ 12 గోత్రీకుల యొక్క ప్రజలందరికీ కూడా ఆ కానాను దేశం ఇచ్చారు. అయితే లేవీ గోత్రానికి మాత్రం ప్రాంతం అనేది కేటాయించలేదు. వారు యాజకులుగాను ప్రత్యక్షపు గుడార బాధ్యతలు లేవీలకి అప్పచెప్పారు. అందుకే వాళ్ళు ప్రీస్టులుగా ఉంటారు. అక్కడక్కడ కొన్ని సిటీస్లో, కొన్ని ప్రాంతాలలో వారికి కేటాయించారు. వారి ప్రధాన కర్తవ్యం యాజకత్వం, ప్రత్యక్షపు గుడారాన్ని సంరక్షించుకోవడం. ఈ యాజకత్వం వారి ప్రధాన కర్తవ్యం. ఇక యోసేపు గోత్రాన్ని రెండుగా విభజించారు. అంటే యోసేపుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారుల్ని యాకోబు దత్త తీసుకుంటాడు. అందుకే వారు కూడా యాకోబు కుమారులుగానే ఈ యొక్క ట్రైబ్స్లో మూల పురుషులుగా ఉంటారు. వారే ఎఫ్రయిము, మనషే. వీరికి కూడా ప్లేసులు కేటాయించారు. అంటే యోసేపుకు డబుల్ పోర్షన్ వచ్చినట్టు అయింది. ఇక ఈ టెరిటరీని మిగతా వారికి, అంటే ఈ ప్రామిస్ ల్యాండ్ని మిగతా వారందరికీ కూడా ఇచ్చారు. అలా 12 మందికి, అంటే 12 ట్రైబ్స్కి కూడా ప్రాంతాలు విభజించారు. యోసేపుకి ప్రాంతం ఏమీ విభజించలేదు. ఎందుకంటే యోసేపు ప్లేస్లోనే ఇద్దరు కుమారుల్ని దత్త తీసుకున్నాడు యాకోబు. ఆ ఇద్దరు కుమారులకి కూడా ప్రాంతాలు కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకు మూల పురుషులుగా 13 మంది కనబడతారు. 13 ట్రైబ్స్గా ఇక్కడ మనకు కనబడతాయి. అందుకే యోసేపు గోత్రంగా చూసేవి ఎఫ్రయిము గోత్రం వారే. కొన్ని సందర్భాల్లో ఎఫ్రయిముగా, కొన్ని సందర్భాల్లో యోసేపుగా అవి ప్రస్తావిస్తారు. ఇక ప్రకటన గ్రంథంలో కూడా యోసేపు గోత్రంగానే ఈ ఎఫ్రయిం ట్రైబ్ అనేది ఉంటుంది. అయితే ఈ ప్రాంతము సొలోమోను రాజు చనిపోయిన తర్వాత రెండుగా విభజించబడింది. ఇజ్రాయేలు దేశం రెండుగా విభజించబడింది. దక్షిణాదిగా యూదా ప్రాంతంగా పిలువబడింది. యూదా రాజ్యం అది. ఈ ప్రాంతంలో యూదా, బెన్యమీను ఈ 2 గోత్రాలు ఉంటాయి. ఇక నార్త్లో మిగతా ట్రైబ్స్ అందరూ ఉంటారు. అంటే 10 గోత్రాలకు సంబంధించిన ట్రైబ్స్ అందరూ నార్త్లో ఉత్తరాన ఉంటారు. సంవత్సరాలు గడిచే కొద్దీ నార్త్ నుంచి ఈ ప్రాంతాల వారికి సౌత్కి వచ్చేవారు. అక్కడ కొన్నిసార్లు నార్త్ నుంచి సౌత్కి కూడా మైగ్రేట్ అవుతూ ఉండేవారు. ఉత్తరాన ఉన్నటువంటి ఇజ్రాయేలు భాగాన్ని అసిరియన్స్, అశ్యూరియలు చెరపట్టుకుని వెళ్ళిపోతారు, చంపేస్తారు. దీనిలో మిగిలిన అనేకులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోతారు. దీనిలో భాగంగా కొందరు దక్షిణ యూద ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోతారు. అలా ఈ యూదులు స్థిరపడ్డారు.
దక్షిణాను ఉన్న యూదా ప్రాంతాన్ని బబులోను రాజు చెరపట్టుకుపోతాడు. సో రెండు రాజ్యాలు విస్తీర్ణమవుతాయి. యేసుక్రీస్తు వారు వచ్చింది కూడా యూదా గోత్రం నుంచి వచ్చారు. యూదా మూలపురుషుడు. ఇక పౌలు గారు వచ్చింది బెంజమిన్ గోత్రం నుంచి. అన్నా ప్రవక్త వచ్చింది ఆషేరు గోత్రం నుంచి. బాప్తిసిమిచ్చి యోహాను వచ్చింది లేవీ గోత్రం నుంచి. సో ఈ విధంగా ప్రతి గోత్రం నుంచి కూడా ఆ వంశావళి వస్తూనే ఉంది. క్రీస్తు శకం 70లో యూదులను ఏ గోత్రికులో గుర్తుపట్టాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ విధంగా వారు కలిసిపోయి ఉండేవారు. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఎండ్ టైంలో అబద్ధ క్రీస్తును అనేకులు వెంబడించేటువంటి ట్రిబ్యులేషన్ టైంలో దేవుడు కొందరిని ముద్రిస్తాడు. వారే ఈ ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల నుంచి 12,000 చెప్పున, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 చెప్పున 144,000 మంది యూదులను ముద్రిస్తాడు. దేవుడు యూదులను గమనిస్తూనే ఉన్నాడు. వారు ఎవరు ఏంటి అనేది ఆయనకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నారనేది తెలుసు. అందుకే అందరినీ గమనించే ప్రకటన గ్రంథంలో ముద్రించాడు. ఇదే లిస్టు యెహోషువ గ్రంథంలో ఉన్నది. కానీ ఆ లిస్టు ప్రకటన గ్రంథంలో ఉన్న లిస్టు ఒకటి కాదు. అంటే ద్వితీయోపదేశ కాండంలోను, దినవృత్తాంతముల గ్రంథంలోను, సంఖ్యాకాండంలోనూ ఉన్నటువంటి లిస్టులన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న లిస్టు ఒకటి కాదు. బట్ ఇక్కడ చేంజ్ అయ్యింది. ఎందుకు అంటే ఇక్కడ దాను లిస్టులో లేదు. దాను గోత్రం ముద్రించబడలేదు. మనషే గోత్రం అంటే యోసేపు కుమారులు ఇద్దరూ కూడా మనషే గోత్రము ముద్రించబడింది. యోసేపు గోత్రం పేరుతో ఎఫ్రయిము గోత్రం కూడా ముద్రించబడింది. కానీ దాను గోత్రం ముద్రించబడలేదు. నో ఎక్స్ప్లనేషన్ ఇస్ గివెన్. ఎందుకు అనేది తెలియదు. కొన్ని ఆధారాల ద్వారా దాను చరిత్రని మనం చూడాలి. ఈ దాను చరిత్ర ఏంటో మనం చూద్దాం. ఎందుకు దాను గోత్రం మిస్ అయ్యింది అనేది తెలుస్తుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథం ప్రకారము వాళ్ళు దేవుణ్ణి కాదని గృహ దేవతలను దొంగలించారు, విగ్రహారాధన చేశారు, విగ్రహారాధులైపోయారు పూర్తిగా. ఈ దాను ప్రజలనే దానైట్స్ అంటారు, దానియులు అంటారు. అంటే దాను గోత్రం నుంచి వచ్చినటువంటి ప్రజలందరినీ దానియులు అంటారు, దానైట్స్. వారికి స్థలం అలొకేట్ చేశారు కదా కానానులో, వారికి అలొకేట్ చేసిన ప్రాంతంలో వారు ఉండలేదు. ఈ మెడిటరానియన్ సీ దగ్గర అమ్మోరియులు, ఫిలిస్తీయుల వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. సో ఆ ప్రాంతం నుంచి వచ్చేసి మంచి ప్రదేశం కొరకు వాళ్ళు వెతుకుతున్నారు. నార్త్లో ఒక ప్రాంతాన్ని ఈ దాను గోత్రపు వారు అంటే దానీయులు స్వాధీనం చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అది నప్తాలి ప్లేస్. నప్తాలి గోత్రానికి సంబంధించిన వారు ఉండేటువంటి ప్లేస్లో ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేశారు. ఆ ప్రాంతానికి జనాంగంగా ఉన్నటువంటి మూలపురుషుడు దాను కాబట్టి దాను అనే పేరు పెడతారు. అంటే దాను కేంద్రంగా సిటీగా ఆ రాజ్యం అనేది ఆ ప్రజలనే వాళ్ళు అక్కడ ఉంటారు. రాజ్యం రెండుగా విచ్ఛిన్నమైనప్పుడు అంటే విడిపోయినప్పుడు దాని గోత్రికులు నార్థన్ కింగ్డంలో ఉంటారు, అంటే ఇజ్రాయెల్ కింగ్డంలో ఉంటారు. జెరూబమ్ రాజు 1 కాలంలో అంటే ఈ జెరూబమ్ రాజుగా ఉన్నటువంటి కాలంలో విగ్రహారాధన ప్రవేశపెడతాడు. విగ్రహారాధన ప్రవేశపెట్టి 2 ప్యాగన్ వర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేస్తాడు. ఆ వర్షిప్ సెంటర్స్ ఏంటంటే ఒకటి బేతేలు, మరొకటి దాను. 1వ రాజుల గ్రంథంలో మనకు తెలుస్తుంది ముఖ్యమైనటువంటి ఆరాధన కేంద్రాలుగా, విగ్రహ కేంద్రాలుగా బేతేలు, మరొకటి దాను. రెండు కేంద్రాల్లోనూ కూడా విగ్రహారాధను బహుగా ప్రవేశపెడతాడు. బంగారు దూడని చేసి ఇదే దేవుడు అని పెడతాడు, ఇదే దేవుడు అని చెప్తాడు. మనిషి చేత చేయబడినదే దేవుడని నమ్మించి ఆరాధిస్తాడు, ఆరాధిస్తారు కూడా వాళ్ళంతా. ఇది దాన్స్ లాస్టింగ్ లెగసీ. ఇదే కారణమయ్యింది. ఇలాంటి విగ్రహారాధనకు వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళి దేవుడిని విడిచిపెట్టడమే ఇక్కడ వాళ్ళకి కారణమైంది. వారు విగ్రహారాధికులయ్యారు. దేవుణ్ణి కానీ దేవుణ్ణి క్రమాన్ని కానీ మర్చిపోయి విగ్రహారాధికులైపోయారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇజ్రాయేల్ గోత్రాల లిస్టులో దాను గోత్రం లేదు, ముద్రించబడలేదు. దాను గోత్రికులు ఆ క్రమంలో లేరు, విగ్రహారాధికులైపోయారు. దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు, అందుకే ఆ లిస్టులో లేరు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ లిస్టులో నుంచి రాలేదు. అందుకే ప్రముఖులు కానీ, ముఖ్యులు కానీ, భక్తులు కానీ, ప్రవక్తలు కానీ దాను గోత్రం నుంచి రాలేదు. ఈ దాను గోత్రం మిస్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసా? మొదటిది, దాను గోత్రికుల చరిత్ర చూస్తే విగ్రహారాధన, అనైతిక భ్రష్ట బతుకు, ఈ రెండే కనపడతాయి. విగ్రహారాధన, అనైతిక బతుకు, ఐడోల్ట్రీ అండ్ ఇమ్మొరాలిటీ, ఈ రెండిట్ల వలన ఎండ్ టైమ్స్లో వారికి స్థానం కల్పించబడలేదు, వారు ముద్రించబడలేదు. ఇక సెకండ్ థింగ్, విచిత్రం ఏంటంటే దాను గోత్రం అన్యజనులు సూచిస్తుంది. అన్యజనులను సూచించేది దాను గోత్రం. చివరి కాలపు క్రీస్తు విరోధి దాను గోత్రం నుంచే వస్తారు అని అంచనా. కొన్ని వాక్య భాగాలు పరిశీలిస్తే క్రీస్తు విరోధి వచ్చేటువంటి అన్యజనాంగం ఈ దాను గోత్రం అయ్యి ఉండవచ్చు అని మనకు తెలుస్తుంది. దాను గురించినటువంటి వాక్యాలు చూస్తే అది మనకు అర్థమవుతుంది. క్రీస్తు విరోధి వచ్చే సూచనలు అర్థం చేసుకోవచ్చు వాక్య భాగాలు. అందుకే ముద్రించబడలేదు. ఇక నెక్స్ట్ థింగ్, సొలోమోన్ కాలంలో దాను గోత్రం పూర్తిగా ఇజ్రాయేల్ వారి నుంచి తొలగిపోయింది, అన్యుల వైపు వెళ్ళిపోయింది, పొనూషియల వైపు వెళ్ళిపోయింది. అంటే అన్యుల్లో కలిసిపోయారు వీళ్ళు. వాళ్ళు వీళ్ళు వివాహం చేసుకోవడం పూర్తిగా వాళ్ళు అందులోకి కలిసిపోయారు. వాళ్ళ అలవాట్ల వైపు వెళ్ళిపోయారు.
వారు ఇజ్రాయేలులో లేరు, వారి నేషనల్ ఐడెంటిటీని కోల్పోయారు, అందుకే వారు ముద్రించబడలేదు, దేవుడు అందుకే వారిని ముద్రించలేదు. ఇక లాస్ట్ థింగ్, దాను గోత్రం ఒకప్పుడు రెండవ అత్యధిక జనాభా, సో సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ కలిగినటువంటి ట్రైబ్ ఇది. అలా ఎక్కువ జనాభా కలిగిన ట్రైబ్ ఇది. అలాంటిది ఎజ్రా గారి ద్వారా లేదు, ఎజ్రా టైంలో సంఖ్య ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయింది, వారి నంబరు తగ్గిపోయింది, దాను గోత్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోయింది, కాలక్రమేణా అది తుడిచిపెట్టుకుపోయింది కూడా. అందుకే దాను గోత్రం గురించి కొన్నిసార్లు అసలు ప్రస్తావించబడలేదు, దినవృత్తాంతముల గ్రంథంలో ప్రస్తావించలేదు, ప్రకటన గ్రంథంలో వారిని ముద్రించలేదు. సో ఈ విధంగా ఇలాంటి కారణాల వల్ల దాను గోత్రం లిస్టులో లేదు, ముద్రించబడలేదు, వాళ్ళకి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. అంతేకాదు, విగ్రహాలు దొంగలించి వారు వాటినే ఆరాధనగా మార్చుకున్నారు, వాటినే దైవంగా మార్చుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే ఈ దాను గోత్రికులే ఇజ్రాయేలుల గోత్రంలో మొట్టమొదటి విగ్రహారాధనను ఆర్గనైజ్ చేసింది. విగ్రహారాధనను అఫీషియల్గా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. వీరే మొదటి వారు, వీరే మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. పైగా ఎక్కువ కాలం, సో లాంగ్ లాస్టింగ్ వీళ్ళు విగ్రహారాధనతోనే ఉన్నారు, విగ్రహారాధనతోనే బ్రతికారు. యూదుల ప్రకారం దాను గోత్రం చెరూబము విగ్రహాల ద్వారా పాపంతో పడిపోయింది, పాపంతో నిండిపోయింది. ఆ తర్వాత రాను రాను దాను అనగా విగ్రహారాధన అనగానే మారిపోయింది. దాను అంటే విగ్రహారాధనగానే అందరూ స్వీకరిస్తున్నారు, అందుకే వారు ముద్రించబడలేదు. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇజ్రాయేలు ప్రజలలో అందరూ ముద్రించబడ్డారు, దాను గోత్రం ప్రకటన గ్రంథంలో దాను గోత్రం ముద్రించబడలేదు, అందుకే లేదు, ముద్రించబడలేదు. ముద్రించబడలేదు అంటే దాని అర్థం అర్థమైంది కదా. ఇజ్రాయేలు గోత్రాలు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వదించి వాగ్దానం చేశాడు, చివరి వరకు వారిని మర్చిపోలేదు, అవకాశం ఇచ్చారు. సో ఈ విధంగానే మనం అనుకుంటాం, ఇజ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారేమో అనుకుంటాం. వాళ్ళు ఏం చేసినా, ఎలా ఉన్నా, ఏమైనా కూడా ఇజ్రాయేలు ప్రజలు రక్షించబడతారేమో, దేవుడు వారిని ముద్రిస్తాడేమో అనుకుంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకకపోతే ఇంతే. దేవుడు వాగ్దానం చేసిన ఇజ్రాయేలు ప్రజలకే దిక్కులేదు, వారి మీద శాపం ఇంకనూ ఉంది, కొనసాగుతూనే ఉంది. వారికే లేనిది అన్యజనాంగంలో ఉన్నాం మనం. అన్యజనాంగంలో ఉన్న మనం ఎంత దేవుణ్ణి విడిచిన, విగ్రహారాధన మీద పూర్తిగా ఉన్న, క్రమం తప్పినా ఇలాగే ముద్రించబడకుండా పాలు లేకుండా చేస్తారు. అయినా దేవుడు న్యాయవంతుడు, ప్రేమించారు గనుక మహాశ్రమలలో కూడా ఇజ్రాయేలు వారిని 144,000 మందిని ముద్రించాడు. బ్రతుకు జాగ్రత్త లేని వాళ్ళ వల్ల గోత్రికులు మొత్తం కూడా విడిచిపెట్టబడ్డారు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకకపోతే, దేవునిలో బ్రతకకపోతే మనము, మన పిల్లలు ఇలా ఎంతవరకైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్రతుకు జాగ్రత్త లేక దాను గోత్రం వాళ్ళు విచ్ఛిన్నం అవ్వటం వల్ల గోత్రికులు మొత్తం కూడా లిస్టులో లేకుండా తుడిచిపెట్టబడ్డారు. సో దాను గోత్రికులు దూరం అవ్వటం, కలిసిపోవటం, విగ్రహారాధన, అవిధేయత, వారు పాపంతో మునిగిపోవడం, విచ్ఛిన్నం అవ్వడం, ఇతర లోకస్తులతో కలిసి బ్రతకటం, వారు ఐడెంటిటీని కోల్పోవడం వలన వాళ్ళు ముద్రించబడలేదు. అందుకే ప్రకటన గ్రంథంలో ముద్రించబడిన వారి లిస్టులో దాను గోత్రం అనేది లేదు, మనకు కనపడలేదు. అది మనం గ్రహిస్తాం, క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. ఈ వీడియో ద్వారా పరిపూర్ణంగా ఆ విషయం అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో విషయం నచ్చితే లైక్ చేయండి, లైక్ చేస్తే ఇతరులకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. అలాగే మరికొందరికి ఈ విషయాన్ని, ఈ వీడియోని కూడా మీరు పరిచయం చేయండి, పాలిభాగస్తులుగా మీరు ఉండండి. మరొక అద్భుతమైనటువంటి సందేశంతో మరొక వీడియోలో మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడైండి, మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.